తీసుకొచ్చినప్పటికీ అఖండ జ్యోతిని సాత్ వస్తున్నట్టే ఫీల్ అండి. యాక్చువల్గా సార్తో సార్ ఎప్పుడు వచ్చినా ఎక్కడికి వచ్చినా సరే ఈ విశాఖపట్నం చుట్టుపక్కల ఎక్కడికి వచ్చినా సరే నేను సార్తో ఉంటాను. మీరు ఇలా అఖండ జ్యోతి ఇక్కడికి వచ్చింది సారు తర్వాత సంకల్పంతో ఇలాగ స్టార్ట్ చేశారు అని తెలిసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇప్పుడు మీరు అక్కడికి సెంటర్కి వచ్చారు, అక్కడికి రమ్మని చెప్పేసి బాలాజీ గారు అంటే అక్కడికి వచ్చిన తర్వాత సార్ ఎలాగైతే వచ్చినప్పుడు కొద్దిగా ఆయనకి దగ్గరగా ఉండాలనిపించిందో, అక్కడికి వచ్చేసరికి ఆ జ్యోతితో ఆ ఫీల్, ఆ దగ్గరగా ఉండాలనే ఫీల్ సార్తో వస్తున్న ఫీలే నిజంగా ఆ ఫీల్. అది అనుభవిస్తేనే తెలుస్తుంది సార్తో ఉన్నప్పుడు ఎవరైతే అనుభవిస్తారో. మళ్ళీ నాకు ఆ అఖండ జ్యోతితో వచ్చినప్పుడు అయితే నాకు అదే ఫీల్ సార్. ఒకసారి ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది, బహుశా సారు అది సారు నేను ఎక్స్పీరియన్స్ ఏంటంటే కూర్చొని మెడిటేషన్ చేస్తాను, సారు ఎదురుగా వచ్చి కూర్చున్నారనమాట. ఇలాగే ఎంతోమంది వచ్చి మొత్తం కూర్చుని ఉన్నారు. సార్తో ఇలాగే మాట్లాడారు, సార్ మీరు గ్రేట్ సార్, ఈ భూమి మీద ఇంత డైనమిక్ నాలెడ్జ్ని ఇంత డైరెక్ట్గా మీరు అందిస్తున్నారు అనేసి అంటే నేను ఒక్కడనే గ్రేట్ అండి, మరొకసారి వీళ్ళందరినీ చూడన్నారు. వాళ్ళందరినీ చూస్తే అందరూ పచ్చిదిలే. అసలు నాకు ఏమి అర్థం కాదు, నా పక్కన కూర్చున్న వాళ్ళు కింద కూర్చున్న వాళ్ళు ఎవరిని చూసినాక సారే. అప్పుడు అందరిలోనూ ఉన్నది ఒకటే సత్యము, అందరిలో ఉన్నది ఒకటే ఆత్మతత్వము అని ఇప్పుడు ఆత్మజీతం తీసుకొచ్చిన తర్వాత మీరు క్లాస్ చెప్తూ ఉన్నప్పుడు నాకు అదే గుర్తుకొచ్చింది. సో సార్ చెప్తున్నారు బాలాజీ గారు, ఇక్కడ అందరూ ధ్యానం చేశారు, అందరూ కూడా ఎంతో కష్టపడి ఎంతో చేశారు, ఇక్కడ ప్రతి ఒక్కరు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీలే సార్. ఇంతే సార్.